నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై సీఎం జగన్ సమీక్ష. ప్రగతి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆదేశం. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచన. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. టుబాకో గ్రోవర్స్ ఫండ్ నుంచి వడ్డీ లేని రుణాలు అందిస్తాం. పొగాకు బోర్డు ఈడీ అద్దంకి శ్రీధరబాబు ప్రకటన. ఘనంగా లూయీ బ్రెయిలీ జయంతి కార్యక్రమం. నివాళులర్పించిన జేసీ రాజకుమారి, సాంకేతిక పరిజ్ఞానంతో అంధుల సంక్షేమానికి కృషి చేస్తామని వెల్లడి. అభివృద్ధిలో దూసుకుపోతున్న 10వ డివిజన్. 7 కోట్ల వ్యయంతో శరవేగంగా అభివృద్ధి పనులు. కార్పొరేటర్ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్న స్థానికులు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయాలపై సీఎం సమీక్షించారు. గ్రామ స్థాయిలో కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేసినప్పుడే సుస్థిర ప్రగతి లక్ష్యాలను అందుకోగలమన్నారు. ప్రభుత్వంలో సమర్థవంతమైన ఉద్యోగులు ఉన్నారని, వారి సేవలు ప్రజలకు చేరాలని సీఎం సూచించారు. అందుకోసం ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు తప్పకుండా స్పందన నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మాండూస్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పొగాకు బోర్డు ముందుకు వచ్చింది. ఈ మేరకు రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు టుబాకో బోర్డు అధికారులు ప్రకటించారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఈ ఏడాది 53,000 హెక్టార్లలో వర్జీనియా పొగాకు సాగు చేయడం జరిగిందని పొగాకు బోర్డు ఈడీ అద్దంకి శ్రీధరబాబు తెలిపారు. అయితే మాండూస్ తుఫాన్ కారణంగా సగం పంట దెబ్బతినడం జరిగిందని ఆయన చెప్పారు. తుఫాన్ సమయంలో పంట నష్టం అంచనా, మిగిలిన పంటను ఎలా కాపాడాలనే అంశంపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఆ సమయంలో బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలు రీషెడ్యూల్ కూడా చేశామన్నారు. ఈ మేరకు పొగాకు బోర్డులోని సమావేశ మందిరంలో బుధవారం శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునే ఉద్దేశంతో టొబాకో గ్రోవర్స్ ఫండ్ ద్వారా సాయం అందిస్తామన్నారు. 11,000 కేంద్రాలలో 28,000 మంది రైతులు ఉండగా వీరికి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఒక్కో రైతుకి 10,000 రూపాయల చొప్పున మొత్తం 28 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణంగా అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే పొగాకు పంటకు మిగిలిన పంటల తరహాలో రాష్ట ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన సూచించారు. ఇప్పుడు ఇచ్చే రుణాలు దాదాపు 5 లక్షలు ఒక బారనికి ఇస్తుంటే ఇంకో 50,000 పెంచి రుణాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వమని బ్యాంకర్స్ అందరినీ, ఆల్ బ్యాంకర్స్ ఎవరైతే మన పొగాకుకి రుణం ఇస్తారో వాళ్ళందరికీ బ్యాంకర్స్కి రాయడం జరిగింది. సో ఇది స్టేట్ గవర్నమెంట్ SDRF కింద రిలీఫ్ ఇస్తుంది అని అనుకుని మనం ముందుకెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళకి వెంటనే ఇవన్నీ గణాంకాలు తర్వాత రిపోర్ట్ పంపించడము బహుశా లేట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఇమీడియట్ రిలీఫ్ అంటే పొగాకు రైతు మొత్తం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మా ఎక్కడైతే ఈ 11,000 కేంద్రాల్లో చెప్పానో పొగాకు ఒక్కొక్క సందర్భంలో కొత్తగా నారు తెచ్చుకొని వేయాల్సిన అగత్యం ఏర్పడింది. సో రైతు తీవ్రంగా అంటే వేసిన మొక్క మొత్తం తీసేయాల్సిన అగత్యం కూడా ఏర్పడింది కొన్ని చోట్ల. బృందావన్ గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ హాస్టల్లో లూయీ బ్రెయిలీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా లూయీ బ్రెయిలీ విగ్రహానికి జేసీ రాజకుమారి పూలమల్ల వేసి ఘన నివాళులర్పించారు. విజువల్సీ ఛాలెంజర్ కి అధునాతన టెక్నాలజీ ద్వారా వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు జేసీ తెలిపారు. అలాగే సమాజంలో దివ్యాంగులను తక్కువ చేసి చూడడం తగదని సూచించారు. అంటే మనం ప్రస్తుతం బ్రెయిలీ లిపి ద్వారా ఏ ఇబ్బంది కలగకుండా చదువుకోవడం కానీ, ఎదుటి వ్యక్తితో కమ్యూనికేట్ చేయడం కానీ ఏ విధంగా సాధ్యపడింది అని మనంతటా మనం తెలుసుకోవడం, అలాగే ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన అవగాహన కల్పించడానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమం అన్నది ప్రభుత్వం రూపొందించింది.
అలాగే మన జిల్లాలో కూడా ఎర్స్ట్ వైల్ గుంటూరులో అయితే దగ్గర దగ్గర 20,000 వరకు కూడా విజువల్లీ ఇంపేర్డ్ ఉన్నారు అంధులు ఇప్పుడు ప్రెజెంట్ గుంటూరులో దగ్గర దగ్గర ఒక 8,000 వరకు ఉన్నారు వారికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా కూడా మనం బ్రెయిలీ లిపి ద్వారా ఉన్న ల్యాప్టాప్స్ కానీ అలాగే ఈ సందర్భాన్ని పురిష్కరించుకొని ఫ్రీ ఐ చెకప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం సో ఎవ్వరూ తక్కువ కాదు సమాజంలో వీళ్ళకి ఎటువంటి వివక్ష లేదు అందరికన్నా చాలా కష్టంతో అలాగే ఎవరు చేయలేని పనులను కూడా సాధించగలిగే సత్తా వాళ్ళలో ఉంది దాన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ గుర్తించి మనం ఎంత సపోర్ట్ ఇవ్వగలమో అంత సపోర్ట్ ఇస్తే వారి కుటుంబంకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో నిలబడగలరు సో ఆ సపోర్ట్ గురించి ఈరోజు ఇక్కడ అంతా మనం గ్యాదర్ అవడం జరిగింది తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ ప్రగతి నగర్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు సైడు కాలవలు రోడ్లు లేవని స్థానికులు ఎమ్మెల్యే ముస్తఫా దృష్టికి తీసుకొచ్చారు శివారు ప్రాంతమైన ప్రగతి నగర్లో దశలవారీగా అభివృద్ది పనులు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీఎంసీ అధికారులను ఆయన ఆదేశించారు కార్యక్రమంలో కార్పొరేటర్ పోలవరపు వెంకటేశ్వరరావు జ్యోతి తూర్పు మహిళా నాయకురాలు నూరి ఫాతిమా డిప్యూటీ మేయర్ షేక్ సజీలా వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు బ్రాడీపేట బీహెచ్ కళాశాలలో నిన్న రంగోలీ వంటలు గాలిపటాల పోటీలు జరిగాయి సంక్రాంతి వైభవాన్ని చాటుతూ వాసవి క్లబ్ వనిత జాగృతి ఈ పోటీలు నిర్వహించింది విద్యార్థినులకు మహిళలకు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు అలవడేలా సంక్రాంతి సంబరాలు దోహదపడతాయని టీజేపీఎస్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ న్యాయ నిర్ణేత రాధాబాయ్ అన్నారు మరో న్యాయ నిర్ణేత బీహెచ్ కళాశాల ప్రిన్సిపల్ కౌసల్య వాసవి వనిత జాగృతి జోనల్ చైర్పర్సన్ మాజేటి లక్ష్మి క్లబ్ అధ్యక్షురాలు బి శ్రీదేవి సెక్రటరీ కరుణశ్రీ ట్రెజరర్ నీలిమాతో కలిసి మహిళలు విద్యార్థులకు రంగోలీ పోటీలు నిర్వహించారు అలాగే వంటలు పతంగుల పోటీలు నిర్వహించారు ముత్యాల ముగ్గుల అలంకరణలను వంటల రుచులను పరిశీలించి ఆస్వాదించారు సంక్రాంతి వైభవాన్ని వివరించారు మన సంప్రదాయాన్ని నిలబెట్టుకోవటం అనేది మన ధర్మం ఈ సంప్రదాయంలో మనకి రంగోలీ అనే దానికి చాలా ప్రాధాన్యం ఉన్నది ముఖ్యంగా సంక్రాంతి రోజుల్లో నిలబట్టిన దగ్గర నుంచి పండగ దాకా మహిళలు అలాగే తరుణులు అందరూ కూడా వివిధాలైనటువంటి చక్కటి రంగవల్లులు అనేది ఇళ్ల ముందు వేస్తూ ఉంటారు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని జాగృతం చేయటం కోసం కాంపిటీషన్ అనేది ఉంటే ఇంకాస్త వాళ్ళు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ కాంపిటీషన్స్ అన్నీ కూడా ఈ వాసవి క్లబ్ వాళ్ళు జరపటం అనేది జరిగింది ఇది చాలా సంతోషం అంటే కళాశాల వాళ్ళు జరపటమే కాకుండా విడి ఆర్గనైజేషన్స్ కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం అనేది సంప్రదాయవాదులందరికీ కూడా భారతీయులందరికీ కూడా ఆనందం కలిగించేటువంటి విషయం ముఖ్యంగా ఈరోజు విద్యార్థుల్లో ఈ మేలుకొలుపు అనేది రావాలి వాళ్ళల్లో మన సంప్రదాయం మన ధర్మం మన ఆచార వ్యవహారాలు అనేవి పిల్లలకి తెలియజెప్పాలి అందుకే ఇచ్చినటువంటి రంగోలీలో కూడా వీళ్ళు సంక్రాంతికి సంబంధించినటువంటి థీమ్ అనేది ఇచ్చారు అంటే సంక్రాంతికి మనం ఏమేం చేస్తాం గొబ్బిళ్ళు పెట్టారు అలాగే మనకి హరిదాసులు వస్తూ ఉంటారు అలాగే పిల్లలకి మనం హరిదాసులు రాగానే పిల్లల చేత వాళ్ళకి తమకున్నటువంటి పంట కానివ్వండి ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ప్రకృతి నుంచి మనం తీసుకున్నటువంటిది సమాజం నుండి మనం తీసుకున్నటువంటి దాంట్లో మళ్ళీ సమాజానికి కూడా తిరిగి ఇవ్వాలి పేదవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ధర్మంగా మనం ఇవ్వాలి అంతా మనమే మిగుల్చుకోకూడదు ఒక సమర్పణ భావం అనేది పిల్లలకి నేర్పడం అనేది ఈ సంక్రాంతిలో ఉండేటువంటి ఒక విశేషం అది కూడా ఈ రంగోరవల్లులు కానీ హరిదాసులు కానీ అలాగే గంగిరెద్దు మేళాలు కానీ వీటి వలన మనకి ఆ సంప్రదాయం అనేది తెలుస్తుంది అది గుంటూరులోని 10వ డివిజన్ అభివృద్ధిలో దూసుకుపోతోంది కార్పొరేటర్ షేక్ మీరావలి ఆధ్వర్యంలో ఇప్పటికే 4 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు పూర్తి కాగా మరో 3 కోట్ల రూపాయల పనులకు ప్రణాళికలు సిద్దం చేశారు సీఎం జగన్ పాలనతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలిపారు అదేవిధంగా రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు నగరపాలక సంస్థకు పాలకవర్గం ఏర్పాటైన అనంతరం అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి
గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని కోట్ల రూపాయల పనులు చేపడుతూ సుదీర్ఘంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఇందులో తూర్పు నియోజకవర్గంలోని 10వ డివిజన్ అభివృద్ధిలో అగ్రభాగాన నిలుస్తోంది. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ప్రోత్సాహం, స్నేహితుల సలహాలు, డివిజన్ ప్రజల అండదండలతో షేక్ మీరావలి వైసీపీ తరపున కార్పొరేటర్గా విజయం సాధించారు. అప్పటి వరకు వ్యాపారాలకు పరిమితమైన ఆయన కార్పొరేటర్గా గెలిచిన నాటి నుండి ప్రజాసేవకు అంకితమయ్యారు. ఎక్కడ ప్రజా సమస్యలు కనిపిస్తే అక్కడ వాలిపోయి స్థానికులతో ముచ్చటించి వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతున్నారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 10వ డివిజన్ అభివృద్దిలో దూసుకుపోతోంది. దశాబ్దాల తరబడి ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలకు సులువుగా పరిష్కారం చూపుతున్నారు. ఇరుప్రక్కల డివిజన్ నాయకుల సహాయ సహకారాలు తీసుకుంటూ తన డివిజన్ ని ఆలస్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు కార్పొరేటర్. మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని నమ్మి టికెట్ ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే ముస్తఫా గారికి ముందుగానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఈ పదవులు వచ్చి మేము పరిపాలిస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. అందరూ ఆయన ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఇకపోతే మా వార్డు సమస్యలు కానీ అభివృద్ధి అయిన పనులు కానీ కారణాలు అన్నీ నేను గెలిచిన కాడి నుంచి దాదాపుగా దగ్గర దగ్గర కోట్ల రూపాయల పనులు అయినాయి. మాకు ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది 5 లక్షల మందికి, నా వార్డులోనే వచ్చింది. మీరావలి పనితీరు కారణంగా డివిజన్లో ఇప్పటికే అనేక రకాలుగా 10వ డివిజన్లో మౌలిక సదుపాయాలు సమకూరాయి. కోటి రూపాయలతో ఆంజనేయ స్వామి ఆలయం నుండి సిద్దపల్లి డొంక వరకు నిర్మించిన యాదవ హైస్కూల్ మెయిన్ రోడ్ ఇందుకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. అదేవిధంగా మరో కోటి రూపాయల వ్యయంతో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అదేవిధంగా తూర్పు నియోజకవర్గానికి ఏర్పాటు చేసిన తహసీల్దార్ కార్యాలయం కూడా 10వ డివిజన్లో ఏర్పాటు చేయడం ప్రజలకు మరింత సౌకర్యవంతంగా మారింది. యాదవ స్కూల్ 30 సంవత్సరాల నుంచి మోకాళ్ళలో బురదలో 4 స్కూళ్లు ఉన్నాయి. కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు ఈ 4వ డివిజన్లో. యాదవ స్కూల్ రోడ్డు పడటానికి నాతో పాటు నా తోటి కార్పొరేటర్లు అలాగే మా ఎమ్మెల్యే గారు సహకారంతో, మా మేయర్ గారు సహకారంతో ఆ రోడ్డు యాదవ స్కూల్ రోడ్డు వేపించుకున్నాము. దాదాపు 10 కోట్ల రూపాయల దాకా అయిందనుకుంటా. అలాగే సుద్దపల్లి డొంక కూడా సెలక్షన్ అయి ఉంది. అలాగే మాకు 50 లక్షలు గ్రాంటు విడుదలైంది. అవి కూడా ముమ్మరంగానే పనులు జరుగుతున్నాయి. కొన్ని పనులు పూర్తి అయిపోయి ఉన్నాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి. బాగానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని అవని కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇంకా పెండింగ్ లేకుండా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సీఎం జగన్ పరిపాలనను ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యే ముస్తఫా సహకారంతో 10వ డివిజన్లో అభివృద్ది పనులు చేపట్టడం జరుగుతోందని కార్పొరేటర్ మీరావల్లి తెలిపారు. ఇప్పటికే 4 కోట్ల పనులు పూర్తి చేయగా మరో 3 కోట్ల రూపాయల పనులకు ప్రణాళికలు సిద్దం చేసి అనుమతులు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పరిపాలన ఎంతో సులభతరంగా మారిందన్నారు. ఫలితంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషకరంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి 10వ డివిజన్ ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. సుద్దపల్లి డొంక రోడ్డును కూడా పూర్తి చేయడం ద్వారా పొన్నూరు రోడ్డు మొదలుకొని జాతీయ రహదారి వరకు వాహనాల రాకపోకలు సాగించవచ్చని మీరావల్లి తెలిపారు. ఆ దిశగా పనులు పూర్తయ్యేలా నగరపాలక సంస్థ యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తున్నామన్నారు. సార్, నా వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చినాయి. కొన్ని పెన్షన్లు పెండింగ్ లో పెడితే మా ఎమ్మెల్యే గారు చెప్పి కొద్దిగా అశ్రద్ధగా వదిలిపెట్టకాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి చాలా పెన్షన్ల వరకు మేము మొత్తం ఇచ్చేసుకొని వాళ్ళకి పెన్షన్లు మళ్ళీ ఇప్పించడం జరిగింది. పోయినవి తక్కువే, వచ్చినవి ఎక్కువ. నా వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పించాలనేది నా కోరిక. జగన్ పరిపాలన గురించి మంచి స్పందన ఉంది, మంచి అభిమానం ఉంది ప్రజలకి. సచివాలయాలు పెట్టిన కాడి నుంచి ప్రజలతో దగ్గరగా ఉండటం, ప్రజలకు మమేకం అవటం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగటానికి కారణం, ఎంతో ఇదిగా జరుగుతున్నాయి. అదే సచివాలయాలు లేకపోతే ఎంఆర్ఓల చుట్టూ, మున్సిపాలిటీల చుట్టూ ప్రజలు తిరిగి నానా ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు. అది వాస్తవం నాకు తెలిసి సచివాలయాలు పెడతాం, 100కి 100 పెట్టడం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సచివాలయాలు పెడతాం. ఆయన చేసిన ప్రజలు ఏ పుణ్యం చేసుకున్న బలమే అనుకుంటాను నేను. అదేవిధంగా కార్పొరేటర్ మీరావలి పనితీరు పట్ల స్థానిక ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 10వ డివిజన్లో అభివృద్ది పనులు సాగుతున్నాయని తెలిపారు. పారిశుద్ధ్యం, వైద్యం, ఆరోగ్యం, రహదారులు, డ్రైన్లు మొదలుకొని
ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో కూడా కార్పొరేటర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో ఆదర్శవంతమైన సంక్షేమ పాలన సాగుతోందని వారు వెల్లడించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా కార్పొరేటర్ మీరావళి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కష్టపడి పనిచేస్తుండడం ఆనందాన్ని కలిగిస్తోందని వారు స్పష్టం చేశారు. మన వార్డులో పెండింగ్ పనులు చాలా ఉంటే దానికి ప్రజలు ఎన్నుకొని మీరావళి గారికి ఓట్లేసి గెలిపించినందుకు ఆయన న్యాయం చేశాడు. యాదవ స్కూల్ రోడ్డు అందరికీ తెలిసిన విషయమే అది. పాత గుంటూరు యాదవ స్కూల్ మెయిన్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి కాడికి వెళ్ళింది ఆ రోడ్డు. ఆ రోడ్డు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టించి శాంక్షన్ చేయించి వేయించిన మహానుభావుడు మా కార్పొరేటర్ మీరావళి గారు. ఇది మొత్తం మా తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి ద్వారా మీరావళి గారు సహకరించి ఈ పని చేయించారు. అలాగే ఇంకా ముందు ముందు కూడా రాబోయే పనులన్నీ దగ్గరుండి చేపిస్తానని మాట కూడా ఇచ్చారు. ఉన్నాయని ఈ రోడ్డు బాగుపడింది కాబట్టి సిటీ బస్సులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు ఈ అడ్డ రోడ్లు కూడా మంచిగా మా కార్పొరేటర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు గారి నాయకత్వంలో మేమందరం కార్యకర్తలుగా మంచి స్పందన ఉంది, బాగుంది. రాబోయే రోజుల్లో మంచి ఉన్నతంగా ఉండాలని మా వార్డుని తీర్చిదిద్దే మా కార్పొరేటర్ మీరావళి గారి ఆధ్వర్యంలో మేమందరం కార్యకర్తలుగా ఇదిగా ఉంటున్నాం సార్, కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యంగా మన పాత గుంటూరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి గాంధీ బొమ్మ దగ్గర నుంచి నందివెలుగు రోడ్డు నుంచి మన సిద్దపల్లి డంకులోకి రావాలంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటి దాన్ని 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే ముస్తఫా గారు నా మీరావళి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రోడ్డు చక్కగా వేశారు. అట్లాగే ఈ రోడ్డు సుద్దపల్లి డంక రోడ్డు కూడా వేస్తారని త్వరలో వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతకుముందు సుద్దపల్లి డంకులో వర్షం వస్తే బాగా మోగాలు నూతూ నీళ్ళుండి కార్లు కూడా టైర్లు కూడా మునిగిపోయాయి ఈ యాదవ స్కూల్ మెయిన్ రోడ్డు. అలాంటప్పుడు కార్యంలో మరి మా ఎమ్మెల్యే ముస్తఫా గారు వార్డు 10వ వార్డు కార్పొరేటర్ గారు మీరావళి గారు అట్లానే ప్రజలు కూడా అనేకులు కూడా చూసి త్వరగా వేయిస్తారని అందరూ ప్రోత్సహించారు. కనీసం 100 మందితో సంతకాలు పెట్టించుకొని అందరికీ తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు వేయటం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్కి ఇంతకుముందు వెళ్ళాలంటే 5-6 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలి. కావున ప్రజలకి సౌకర్యంగా ఇక్కడ మన పాత గుంటూరు సెంటర్లో మెయిన్ రోడ్డు పొన్నూరు రోడ్డు మెయిన్ రోడ్లో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టారు. అందరికీ కూడా సౌకర్యంగా నిర్మించడం జరిగింది. కావున మన మీరావళి ఆధ్వర్యంలో ఇక్కడ బాగానే జనాలకు కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఎంఆర్ఓ ఆఫీసు పనులు ఎవరి పనులు కూడా వారు చేసుకుంటున్నారు చక్కగా. ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంఆర్ఓ గారు కూడా వచ్చిన ఏది సర్టిఫికెట్స్ కూడా త్వరగతిన పూర్తి చేసి ఇస్తున్నారు. కావున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్పొరేటర్ గారు వచ్చినా కొద్ది పర్వాలేదు, శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొచ్చి ఒక కలుగుతున్నాం, కాసేపు 10 మంది వాటిలో కూర్చుంటున్నాము. దోమలు కావాల ఏం లేదు, శుభ్రంగా ఉంది. ఇంతకుముందు రోజు తర్వాత ఎవరు పట్టించుకున్నాడు కూడా చెప్పినా కూడా ఎవడో పట్టించుకోవాలి. ఇంచపెట్టలు కూడా చెప్పాడా మీరు ఏమైనా కష్టం ఇవ్వండి మేము ఇస్తాం అంటున్నారు అదే ఏంటి. ఇప్పుడు అబ్బాయి వచ్చినా శుభ్రంగా ఉంది, కాగల వల్ల నీటుగా ఉంటున్నాయి, 10 మంది కూర్చుంటున్నాం, వాగిట్లో దోమలు లేవు, వాసన లేదు, ఏమి లేదు. అంత ఆపిచ్చారు అబ్బాయి పునాడు శుభ్రపడింది ఇక్కడ మాత్రం. వికాస్ నగర్ ఉయ్యూరు ఫౌండేషన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 3 పేద మహిళా కుటుంబాలకు నగర టీడీపీ అధ్యక్షులు ప్రభాకర్ 1 లక్ష రూపాయల చెక్కులను అందజేశారు. పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కొవ్వలమూడి నాని, టీడీపీ నేతలు గంటా పెద్దబ్బాయి, కసుకుర్తి హనుమంతరావు తదితరులతో కలిసి నగరం పాలనలోని మృతురాలి ఆసియా నివాసానికి ప్రభాకర్ చేరుకున్నారు. ఆమె కుటుంబీకులకు 1 లక్ష రూపాయల చెక్కును అందించారు. అనంతరం ఏటాగ్రహారం మారుతీనగర్లోని 20 పేద మహిళా మృతుల కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున ప్రభాకర్ నాని అందించారు. మరి ఎవరికైతే ఎంతెంత ఇస్తామో ప్రకటించామో ఆ రోజు ఉయ్యూరు ఫౌండేషన్ వారు 20 లక్షలు కానీ మరి తూర్పు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైనటువంటి నాని గారు ఆ రోజున ఇమ్మీడియట్లీగా స్పందించి 2 లక్షల రూపాయలు చనిపోయిన వారికి అట్లానే మరి దెబ్బలు తగిలిన వారికి 1 లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది. అట్లానే టౌన్ అధ్యక్షుడిగా నేను మరి 1 లక్ష రూపాయలు చనిపోయిన వారికి అట్లానే 50 రూపాయలు గాయపడిన వారికి ఇవ్వడం జరిగింది, ఇస్తామని చెప్పి ఆ రోజున ఈ రోజున ఆ కార్యక్రమానికి వచ్చి ఈ రోజున వారికి 1 లక్ష రూపాయలు ఈ రోజున ఇమ్మీడియట్గా ఇవ్వడం జరిగింది. అట్లానే ప్రతి ఒక్కటి కూడా మేము ఆ రోజున ఏదైతే చెప్పామో చెప్పింది చెప్పినట్టుగా బాధ్యులకు అండదండలుగా ఉంటామని పార్టీ ఏ విషయంలో కూడా వెనకాడకుండా పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెనక అండదండలుగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు చెప్తూ ఈ రోజున వారికి అండదండలుగా ఉంటూ ఈ రోజున ఎక్స్గ్రేషియా కొంత ఇవ్వటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇలా అన్నాయి మరి నాని గారు నేను వచ్చేసి ఆ బాధితులకి ఇలా సహాయం అందించడం జరిగింది.
చంద్రబాబు సభకు అనుమతిని నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో నిన్న ఆందోళన జరిగింది. ఈ మేరకు పశ్చిమ ఇన్ఛార్జి కోరుమూడి రవీంద్ర ఆదరలో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ సభలకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా నాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు. గాంధీ గారు కూడా చేశారు. లక్ష మందితో 1931లో బ్రిటిష్ పాలనలో చేశాడు ఆయన. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా దీన్ని ఎప్పుడు ఆపుకు అద్దు ఆపలేకుండా కొనసాగించారు ఆ రోజుల్లో కూడా. కానీ ఇదేంటి దుర్మార్గం? ఎన్ని రోజులు మీరు నోరు నొక్కుతారు? ఇవాళ అన్ని పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, జనసేన అన్ని పార్టీలు కూడా మీరు చేసిన ఈ దుర్మార్గపు జీవో మీద చాలా చండాలంగా మాట్లాడుకుంటున్నారు. ఇమీడియట్గా మీరు జీవోను ఉపహరించాలి. ఈ జీవోకు వర్తించదు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఎవరైనా మాట్లాడవచ్చు, స్వేచ్ఛగా తిరగవచ్చు. ఈ భారతదేశంలో నలుమూలలు ఏ పక్క నుంచి ఏ పక్కన వెళ్ళచ్చు. అంతేగాని మీరు ఎన్ని రోజులు నోరు నొక్కి మీరు చేసే దుర్మార్గ పాలనని మీరు దోచుకుంటానికి అడ్డు పెట్టుకుంటున్నారో ఆలోచించుకోండి. మరలా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి, మీరు కనుక ఈ జీవోను రద్దు చేసుకోకపోతే ప్రజలందరూ కలిసి ఎదురు తిరిగి రోడ్ల మీదకి వచ్చి ప్రజాసభలు నిర్వహిస్తారని చెప్పి. భాష్యం ప్రవీణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టీడీపీ జిల్లా నాయకులు భాష్యం ప్రవీణ్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నేత కుర్ర అప్పారావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు నగర్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భాష్యం ప్రవీణ్ మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుర్ర అప్పారావు, కొండ్రుగుంట శ్రీనివాసరావు, గింజుపల్లి వెంకటేశ్వరరావు, కేసన యాదవ్, కొండవీటి దీపు, అంచా మల్లి, వెలివెల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అమృత హాస్పిటల్ ఆధ్వర్యంలో నిన్న పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తలకు బలమైన గాయాలు లేకుండా ఉండాలంటే హెల్మెట్ వినియోగించడమే సరైన మార్గమని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఉప్పుటూరి హేమంత్ తెలిపారు. ఈ మేరకు అమృత హాస్పిటల్లో బుధవారం పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. డాక్టర్ హేమంత్ అమెరికా నుండి వచ్చిన సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ఆసుపత్రి సిబ్బందికి ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉప్పుటూరి అంజిత్, డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోకెల్లా రోడ్డు ప్రమాదాల్లో దక్షిణ భారతదేశం అగ్రస్థానంలో ఉందని ఈ సందర్భంగా డాక్టర్ హేమంత్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు మెదడుకి నరాలకు గాయాలు కాకుండా ఉండాలంటే డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ వాడడం తప్పనిసరిని చెప్పారు. రోడ్డు ప్రమాదాలకు గురైన అనంతరం కొందరు జీవితాలే కాక కొన్ని కుటుంబాలే వీధిని పడతాయి కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు హెల్మెట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. హెల్మెట్ అనేది ఎంతో ఇంపార్టెంట్, చాలా అవసరం అనేది మనకి అర్థం కాదు అన్లెస్ మనకి యాక్సిడెంట్ అయ్యేదాకా. ఒక యాక్సిడెంట్ అంటే ఒక మనిషి ప్రాణం పోవటం కాదు, ఒక కుటుంబం రోడ్డును పట్టడం. అది మనం గుర్తుపెట్టుకొని అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించే వాహనాలు నడపడం జరగాలి. అలాంటప్పుడే మేజర్ ఇంజురీస్ అవాయిడ్ అవుతాయి. మీరు 1000 రూపాయలు హెల్మెట్ కోసం చూసుకుంటే మీకు రేపు హాస్పిటల్లో ఎంతో ఖర్చు అవుతుంది. అదే మీకు ఏ విధమైన తలకి గాయం కాకపోతే మిగిలిన ఏ అవయవమైనా రిపేర్ చేసుకోవచ్చు, కానీ తలకి మెదడుకి ఏమైనా అయితే మాత్రం దాన్ని మనం రిపేర్ చేసుకోవడం అనేది కష్టం. జీవితాంతం ఎంతోమంది డిజేబుల్ అయిపోయి ఇంట్లోనే కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెరాలిసిస్ వచ్చి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చి హెడ్ ఇంజరీ వల్ల అలా అవ్వకూడదు. అందరూ బాగుండాలి, ఎవరు హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండకూడదు అనే హెల్మెట్ గురించి అవేర్నెస్ పెంచడం కోసం మేము ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్లో 39వ సచివాలయం పరిధిలో 20 మంది వితంతువులకు, వృద్ధులకు కొత్తగా పెన్షన్ మంజూరైన సందర్భంగా డిప్యూటీ మేయర్ సజీల స్వయంగా వారికి పెన్షన్ను అందించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ షౌకత్, వెల్ఫేర్ సెక్రటరీ మునినాయక్, అడ్మిన్ హాసింబి, డివిజన్ అధ్యకులు సలీం, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. సభలు సమావేశాలను నిషేధిస్తూ జారీ చేసిన నల్లజీవో రద్దు కోరుతూ హిమని గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష జరిగింది. తెలుగు తమ్ముళ్లు మహిళలతో కలిసి తూర్పు టీడీపీ ఇన్ఛార్జి నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి పాతరేసే జీవోను రద్దు చేయకపోతే సీఎం జగన్కు ప్రజాప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
మీరు ప్రతిపక్ష నాయకుడుకున్నప్పుడు రాష్ట్రంలో నలుమూల కూడా ఏ విధంగా తిరిగారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగల తొక్కుతూ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎండగడుతూ నల్ల జీవోల్ని వెంటనే రద్దు చేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే నినాదంతో ఈరోజు మీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కుప్పం పర్యటనకు వెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుడిని మీటింగ్లు పెట్టుకోకూడదని చెప్పి ఆంక్షలు పెడుతూ అక్కడ ఉన్నటువంటి మైకులను తీసేసే విధంగా కార్యక్రమానికి వెళ్తున్నటువంటి కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేసే విధంగా పోలీసులు అడ్డం పెట్టుకుని ఇన్నర్ రింగ్ రోడ్లో నిన్న నూతనంగా సౌదీ అరేబియాస్ రెస్టారెంట్ ప్రారంభమైంది. డిప్యూటీ మేయర్ సజీలా, పలువురు కార్పొరేటర్లు, నిర్వాహకులు బాబుతో కలిసి రెస్టారెంట్ను నగర మేయర్ మనోహర్ నాయుడు ఆరంభించారు. సౌదీ తరహా బిర్యానీ రుచులను ఆస్వాదించారు. మాంసాహార ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, వాళ్ళ యొక్క ఆలోచన మేరకు కూడా మరి మండీ పద్ధతిలో, అంటే ఇప్పుడు జనం ఏదైతే కోరుకుంటున్నారో ఆ పద్ధతిలో మరి ఇక్కడ మంచి రెనోవేషన్ చేశారు. మంచి ఇంటీరియర్ కానీ అన్ని రకాలు కూడా చాలా బాగుంది. మరి ఈరోజు ఇక్కడ కూడా రెండవ బ్రాంచ్ని కూడా మరి ప్రారంభించడం కూడా జరిగింది. తప్పకుండా ప్రజలు, ఈ ప్రాంత ప్రజలే కాదు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, గుంటూరు నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ బ్రాంచ్ను కూడా పూర్తి స్థాయిలో ఆదరిస్తారని చెప్పేసి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. విద్వాన్ గోగినేని కనకయ్య జయంతిని గుంటూరులోని ఆర్బీఆర్ఎం బీడీ కళాశాలలో నిర్వహించారు. గోగినేని కనకయ్య విగ్రహానికి పూలమాల వేసి నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్, కళాశాల కార్యదర్శి మంగయ్య తదితరులు ఘన నివాళులు అర్పించారు. విద్యా సంస్థలు స్థాపించి విద్యావ్యాప్తికి గోగినేని కనకయ్య విశేష కృషి చేశారని రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. బాగా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా వాళ్ళు రాబోయే రోజుల్లో అంకిత భావంతో పనిచేసేటటువంటి విధంగా కళాశాల పేరు బాగా మంచి పేరు వచ్చేటువంటి విధంగా ఆ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఐ విష్ ఎవ్రీ స్టూడెంట్ టు హ్యావ్ ఏ ప్రైజ్. ఉపాధ్యాయునిగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మంగయ్య గారు మరి బీఈడి కాలేజీని అన్ని విధాలు కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ టు గెట్ త్రూ ద బీఈడి అండ్ ఆఫ్టర్వర్డ్స్ దే కెన్ కంటిన్యూ ఎడ్యుకేషన్ సబ్ కోర్స్. గొర్రెలు, మేకల పెంపకం దారులకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలపై నిన్న కొత్తపేట పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఫెడరేషన్ చైర్మన్తో పాటు రీజనల్, జిల్లా అధికారులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 1,10,000 మంది పెంపకందారులకు పావల వడ్డీ రుణాలను అందిస్తున్నట్లు ప్రకటించారు. వృత్తిపరంగా వాళ్ళందరూ బెనిఫిట్ పొందాలని, వాళ్ళ పిల్లలు మంచి చదువు చదువుకోవాలని మేము ఆ యొక్క రకంగా గొర్రెల పెంపకదారుల ఫ్యామిలీస్ అన్ని బాగా ఆర్థికంగా బలపడాలని మేమందరం ఈ శాఖ, ఈ ఫెడరేషన్ శాశ్వతంగా కృషి చేస్తున్నాము. దీనికి 12 జిల్లాలు, మిగతా 12 జిల్లాలు చైర్మన్లు కూడా ఈరోజు అందరం కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించేటట్టుగా వాళ్ళ జిల్లాలో ఈ సొసైటీని పెంచుకొని కొన్ని ఇంకా గ్రూప్ లోన్స్ కొన్ని పెట్టాము మేము మా ఫెడరేషన్ ద్వారా. ఆ గ్రూప్ లోన్స్ కూడా తీసుకొని ఆర్థిక సహాయం అందించాల్సిందిగా మేమందరం నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో మేకలు, గొర్రెలు అభివృద్ధి చేసేదానికి ప్రభుత్వం ద్వారా. శ్రీనివాసరావు తోటలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపు మేరకు యువగళం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన ఉజ్జమాల గడ్డ శ్రీకాకుళంలోని రణస్థలం వేదికగా జరగనున్న యువశక్తి బహిరంగ సభలో సామాన్య యువత యువకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో తమ గళాన్ని వినిపించేందుకు అవకాశం కల్పించారని, ఈ అవకాశాన్ని రాష్ట్ర యువత వినియోగించుకోవాలని కోరారు. కేవలం నాయకులే కాకుండా సామాన్య యువకులు కూడా, సామాన్య యువతలు కూడా తమ భావాన్ని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వినిపించేందుకు ఈ నెల 5వ తారీఖు నుంచి 8వ తారీఖు లోపు ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి 0806993222 ఈ నెంబర్కి ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఫోన్ చేసి తమ యొక్క గళాన్ని కొన్ని నిమిషాలు కనుక రికార్డ్ చేసినట్టయితే
తర్వాత 9వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు మీకు కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ వస్తుంది. హిందూ కళాశాలలో సైన్స్ ఎక్స్పో నిర్వహించబడుతుందని, ఈ ఎక్స్పోలో హిందూ కళాశాల ప్రదర్శనతో పాటుగా ఇతర స్కూల్స్ జూనియర్ కళాశాలల పాల్గొనవచ్చునని ప్రిన్సిపాల్ పిఎం ప్రసాద్ తెలిపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ఐఓ జి సునీత ఎక్స్పో బ్రోచర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో కేవీఎస్ దుర్గాప్రసాద్, డాక్టర్ పి వేణుగోపాల్, పివి రాము, డాక్టర్ ఎం మాధవి తదితరులు పాల్గొన్నారు. సైన్స్ తర్వాత సోషల్ స్టడీస్ నుంచి కూడా ఐటమ్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా పాల్గొన్నట్టు డ్యాన్స్ సక్సెస్ చేయాల్సిన ఖర్చు హిందూ కాలేజ్ మేనేజ్మెంట్ ముందుకు వచ్చి నిర్వహించడానికి వాళ్ళు అభ్యర్థిస్తున్నాను. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.